ఉద్రిక్తతలు అంటూ వార్తలు వస్తున్నాయి. శాంతి చర్చలు అని ప్రకటనలు వెలువడుతున్నాయి. చైనా దొంగతనంగా చొచ్చుకొచ్చిందని ఆర్మీ చెబుతోంది. వాళ్ళను నిలువరిస్తామని కూడా అంటోంది. మరి చైనా ఆర్మీ సామర్థ్యం ఏంటి? వీటిపై నిజాలేంటో ఏబిఎన్ స్పెషల్ ఫోకస్లో చూద్దాం. చైనాకు అంత సీన్ లేదా? భారత్ ని ఎదుర్కొనే సామర్థ్యం లేదా? యుద్ధాల్లో చైనా అనుభవం ఏంటి? జరుగుతున్న ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదా? అసలు నిపుణులు ఏమంటున్నారు? అంతర్జాతీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గత జూన్ 25వ తేదీన గాల్వన్ లోయలో జరిగిన పరిణామం తర్వాత అప్పటి నుంచి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. చైనా అదును చూసి దొంగ దెబ్బ తీసి మన సైనికుల్ని పొట్టనబెట్టుకోగా మన సైనికులు తేరుకొని వారిని సరైన దెబ్బ కొట్టారు. ఇలా ఇరు దేశాల సైనికుల ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక ఇప్పుడు చైనా భారత్ సరిహద్దుల్లో వాతావరణం నిత్యం పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతోంది. చైనా ముందుకు దూసుకొస్తోందని, భారత భూభాగంలోకి ప్రవేశించిందని, రహస్యంగా దొంగతనంగా చొచ్చుకొస్తోందని భారత బలగాలు మొదట్నుంచి ఆరోపిస్తున్నాయి. అయితే చైనా బలగాల్ని కట్టడి చేయడంలో భారత సైన్యం సక్సెస్ అవుతోంది. వాళ్లను ముందడుగు వేయకుండా అడ్డుకుంటోంది. కొద్ది రోజులుగా నెలకొన్న పరిస్థితిని చూస్తే చైనా దూకుడుగా ఉందని, యుద్ధానికి సిద్ధమైందని, ఎప్పుడంటే అప్పుడు సై అంటోందని ప్రచారం జరుగుతోంది. అలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే భారత సైనికాధికారులతో చర్చలు కూడా జరుపుతోంది. శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఇటు భారత్ సంయమనం పాటిస్తూనే చైనా బలగాల కుట్రలకు కుతంత్రాలకు ఎప్పటికప్పుడు కళ్ళెం వేస్తోంది. అటు అమెరికా కూడా చైనా దుందుడుకు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా భారతదేశంతో సరిహద్దుల్లో కయ్యానికి కాలుదూతున్న పరిస్థితుల్ని ఎండగడుతోంది. చైనా తన వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా వేదికలపై బహిరంగంగానే చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే చైనాకు అంత సీనుందా అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్తో యుద్ధం చేయాలని ఉవ్విళ్ళూరుతోందా, యుద్ధానికి నిజంగానే సిద్ధమవుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాళ్లు ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చైనాను చూసి అంతగా భయపడాల్సిన పని లేదని ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఊహించుకున్నంత ధైర్యం గాని సామర్థ్యం గాని చైనాకు లేవంటున్నారు అంతర్జాతీయ అంశాలపై అవగాహన కలిగిన వాళ్ళు. యుద్ధాలకు సంబంధించి ప్రపంచం ఊహిస్తున్నంత బలం గాని ధైర్యం గాని సామర్థ్యం గాని చైనాకు ప్రస్తుతం లేవంటున్నారు. ఒకప్పుడు చైనాను శక్తివంతమైన దేశంగా చెప్పుకునేవారు. కమ్యూనిస్టు పాలకులు అలాంటి ప్రచారం చేసి ప్రపంచానికి తాము గ్రేట్ అని చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో నిజంగానే చైనా శక్తివంతమైన దేశమన్న భావన అంతటా ఉండేది. కానీ ఇప్పుడంత సీన్ లేదంటున్నారు నిపుణులు. కానీ ప్రపంచమంతటా ఆ భావన పోలేదని వాదిస్తున్నారు. అందుకే చైనా గురించి వాస్తవం కంటే ప్రచారమే ఎక్కువగా పనిచేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రచారం చేసి చేసి అంతర్జాతీయ సమాజమే చైనాకు హైప్ క్రియేట్ చేస్తుందన్న వాదనలు కూడా బలపడుతున్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు. పైగా ఎప్పటికప్పుడు మన సైనిక బలగాలు చైనా సైన్యం చొరబాట్లను తిప్పికొడుతున్నాయి. అందుకే చైనా అంటే మనం భయపడాల్సిన పని లేదని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. అయితే ఇంతలా పరిస్థితులు వాడి వేడిగా మారడం వెనుక కొన్ని పరిణామాలుండడం ఇక్కడ ప్రస్తావించుకోదగ్గ అంశం. చైనా సైనికులు నేరుగా భారత సైనికుల్ని ఎదుర్కోలేక మొన్నటికి మొన్న జూన్ 25వ తేదీన గాల్వన్ లోయలో దొంగ దెబ్బ తీశారు. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన భారత సైన్యం జెట్ స్పీడ్తో తేరుకుంది. చైనా సైనికులపై ఎదురుదాడికి దిగి వాళ్లను రకంగా తోముడు తోమింది. అయితే చైనా సైన్యం కుట్ర కారణంగా మన జవాన్లు 20 మంది ప్రాణత్యాగం చేశారు. చైనా సైనికులు అంతకు కొన్ని రెట్లు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి చైనా సైన్యం మనం అనుకున్నంత బలమైందా? అయితే భారత సైనికుల్ని దొంగదెబ్బ తీయాల్సిన అవసరం ఏంటి అన్నది ఆలోచించాల్సిన విషయంగా చెబుతున్నారు. గతంలో 1962 యుద్ధంలో విజయం సాధించి చైనా సైన్యం అక్సాయ్ చిన్ను స్వాధీనం చేసుకుంది. కానీ ఆ తర్వాత 1967 యుద్ధంలో చేతులెత్తేసి వెనకడుగు వేసింది.
ఆ తర్వాత సరిహద్దుల్లో ఈ స్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తడం ఇప్పుడే జరుగుతోంది. మరి చైనాకు ఇతర దేశాలతో తలపడి గ్రౌండ్ జీరోలో యుద్ధం చేసేంత సీన్ ఉందా? చైనా సైన్యం, దాని ఆయుధ సంపత్తి, అత్యాధునిక సాంకేతిక యుద్ధ సామర్థ్యం తదితర అంశాలపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా భారత బలగాలు చైనా సరిహద్దుల్లో జయ జయ ధ్వానాలు చేస్తున్నాయి. ఎందుకంటే 4-5 రోజులుగా నక్కి నక్కి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. దక్షిణ పాంగ్యాంగ్ లేక్ ప్రాంతంలో కీలక స్థావరాల్ని భారత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలు ఈ మేరకు కీలక ప్రకటన చేశాయి. తామసలు చైనా అధీనంలోని భూభాగంలోకి ప్రవేశించలేదని భారత ఆర్మీ ప్రకటించింది. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలన్నీ మన అదుపులోనే ఉన్నాయని చెప్పింది. శాంతియుతంగా సరిహద్దు ఉద్రిక్తతల్ని పరిష్కరించుకోవాలన్నదే భారత సైన్యం విధానమని ఆర్మీ స్పష్టం చేసింది. అయితే చైనా బలగాలు గీత దాటితే మాత్రం సహించబోమని హెచ్చరించింది. వాస్తవాధీన రేఖను భారత బలగాలు దాటాయని చైనా ఆరోపిస్తుండటంతో భారత ఆర్మీ వర్గాలు ఈ కీలక ప్రకటన చేశాయి. ఇప్పుడున్న పరిస్థితులే చైనాను హీరోను చేస్తున్నాయా? చైనాకు నిజంగా అంత సీన్ లేదా? మరి ఇప్పుడు ఇలాంటి ప్రచారానికి కారణమేంటి? భారత్ అంతగా దీనిపై దృష్టి పెట్టినట్లు వార్తలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా కూడా సందర్భం దొరికినప్పుడల్లా ఎందుకు చైనా అంశాన్ని ఎత్తుచూపుతోంది? భారత్కు మద్దతుగా ఎందుకు నిలుస్తోంది? చైనా శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయాలంటే కాస్త దాని చరిత్రను ఓసారి గుర్తు చేసుకోవాలి. 1949 అక్టోబర్ 1న రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. అక్కడ మావోయిస్టులు అధికారంలోకి వచ్చారు. అంతకుముందు సివిల్ వార్లో ఏ సైన్యం పోరాడిందో ఆ రెడ్ ఆర్మీయే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీగా మారింది. అదే చైనా ఆర్మీగా కొనసాగుతోంది. ఇప్పటికీ దానికి అదే పేరు కంటిన్యూ అవుతోంది. అది పక్కా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సైన్యం అని అందరూ చెప్పుకుంటారు. 1990కి ముందు చైనా దగ్గర పెద్దగా అత్యుత్తమ ఆయుధాలేవీ లేవు. చైనా మిలిటరీ ఆఫీసర్లు కూడా పెద్దగా శిక్షణ పొందిన వాళ్లు కాదు. పైగా అవినీతి వంటి అవలక్షణాలు వెంటాడాయి. 1978లో డెంగ్ జౌపింగ్ చైనా అధ్యక్షుడైన తర్వాత తన ఫోకస్ అంతా చైనా ఆర్మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలన్న దానిపైనే పెట్టాడు. చైనా సైన్యాన్ని ఏకంగా వ్యాపారంలోకి దించాడు. అయితే 1990లో జియాంగ్ జెమిన్ అధ్యక్షుడయ్యాక పరిస్థితిని మార్చేశాడు. అప్పటిదాకా ఆర్మీ చేసిన వ్యాపారాలకు ఫుల్ స్టాప్ పెట్టించి ఆర్మీని రక్షణ దళంగా మార్చేశాడు. ఇక చైనా ఆర్మీ చేసిన పోరాటాల గురించి చూస్తే అప్పుడెప్పుడో విముక్తి పోరాటంలో పాల్గొంది. 1950-53 మధ్య కొరియన్ వార్లో పార్టిసిపేట్ చేసింది. తర్వాత 1962లో భారత్తో యుద్ధానికి కాలు దువ్వింది. కానీ 1967లో ఇండియాతో ఓ మోస్తరు యుద్ధం చేసి ఓటమి పాలైంది. ఆ తర్వాత 1969లో రష్యాతో, 1979లో వియత్నాంతో యుద్ధం చేసింది. ఇక ఆ తర్వాత ఎప్పుడు ఏ దేశంతోనూ చైనా ఆర్మీ తలపడిన దాఖలాలు లేవు. అప్పటి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పోరాట అనుభవం లేదు. దాదాపు 40 ఏళ్లుగా చైనా యుద్ధాలు చేసింది లేదు. అంతర్గతంగా సైన్యం అవసరం పడిన పరిస్థితులు లేవు. వాస్తవం చూసుకుంటే అప్పటికీ ఇప్పటికీ యుద్ధ వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఆధునిక యుద్ధ పరికరాలు, వ్యూహాలు అందుబాటులోకి వచ్చాయి. శిక్షణా రీతులు కూడా సమూలంగా మారిపోయాయి. మరి ఇదంతా చూస్తే చైనాకంత భీకరంగా విరుచుపడేంత శక్తి ఉందా అన్నదే అసలు ప్రశ్న అంటున్నారు విశ్లేషకులు. భారత్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. సరిహద్దుల్లో, ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో నిత్యం పోరు నడుస్తుంది. ఇక ఉగ్రవాదులతో నిరంతరంగా పోరు కొనసాగుతూనే ఉంటుంది. వీటికి తోడు స్పెషల్ ఆపరేషన్లలో సైన్యం తరచూ పాల్గొంటుంది. వీటికి తోడు కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం సైన్యాన్ని బలమైన శక్తిగా రూపొందించే చర్యలు చేపడుతోంది. అదే సమయంలో ఆయుధాల మీద ఎక్కువ ఖర్చు చేస్తోంది. అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు చైనాను లెక్క చేయాల్సిన పని లేదన్న భావనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు
సరిహద్దుల్లో ఆర్మీ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ఎప్పుడంటే అప్పుడు యాక్షన్ రెడీ అని సైనికాధికారులు ప్రకటిస్తున్నారు. అసలు నిజం ఇలా ఉంటే ప్రస్తుతం అందరూ వాస్తవ సామర్థ్యాన్ని పక్కన పెట్టి చైనా గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారని, అందుకే సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయంటూ అనవసరంగా ఆందోళన చెందుతున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యానికి రెండో వైపు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా కొన్ని అంశాలున్నాయని గుర్తు చేస్తున్నారు. అటు అమెరికాలో ట్రంప్, ఇటు భారత్లో నరేంద్ర మోదీ వేరే సమీకరణాలు చూసుకుంటున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత ప్రభుత్వం చైనా విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందని అంటున్నారు. కొద్ది రోజుల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏడాది ముందుగానే అంటే 2022లోనే జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచనలో ఉందట. ఈ కారణంగానే ఉద్రిక్తతల అంశం చర్చనీయాంశంగా మారుతోందని, నిత్యం మీడియాలో వార్తవుతోందన్న వాదనలు లేకపోలేదు. అటు పాకిస్తాన్, ఇటు చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఇలాగే కొనసాగితే పరిస్థితులు వేరేలా ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అటు ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల్లో తన భవిష్యత్తుని పరీక్షించుకోబోతున్నారు. ఈ క్రమంలో ఇటు భారత్ను చూసి అమెరికా, అటు అమెరికాను చూసి భారత్ పరస్పర వ్యూహాల్లో నిమగ్నమైనట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. చైనాను నిలువరించడంలో భారత్కు అండగా నిలబడడంలో ముందుంటే ట్రంప్కు ప్రయోజనం చేకూరుతుందని, ఎన్ఆర్ఐల మద్దతు పూర్తిగా కూడగట్టుకోవచ్చని చెబుతున్నారు. ట్రంప్ కూడా ఈ పరిస్థితులు ప్లస్ అవుతాయంటున్నారు. ఇక అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్లో మోదీ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా చరిత్ర, యుద్ధంలో ఆధునిక సామర్థ్యం ఏంటో వివరంగా చూశాం కదా. ఈ నేపథ్యంలో చైనా సామర్థ్యాన్ని పెద్దగా ఊహించుకోవటం దండగే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.